Uttar Telangana, Bhanudi Pratapaniki, Janam Bembeleti Putinar, Marchiloni, Nalabayaka degree Lakucherina, Ushnokratrato, Madjanam, Baitik Ravalantini, Karimnagar Jilla, Prajalu Bhai Patunar, Ikajilla Loni, Singerini Pranthal Loiti, Yendal Marintaka Mandiputunai, LMD Low, Nitinilva Anduran Kaligistunte, Palle, Patanam Ani Teda Lekunda, Taguriti Yedadito, Prajalu Alamatin Chiputunar, Karimnagar Nunchi, Maprandeti Pravin Report. ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకి విపరీతంగా ఉష్ణోగ్రతల్లో మార్పులను స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక కరీంనగర్ జిల్లాలోనైతే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడే మే మాసాన్ని తలపించేలాగా ఉన్నాయి ఈ రోజు అత్యధికంగా ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదైనట్టుగా జిల్లా వాతావరణ శాఖ మనకు తెలుపుతోంది గత కొన్ని రోజులుగా వేసవి యొక్క తాపానికి జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు రోడ్లపైన మిటమధ్యానం పూట జనాలు Raleigh Parsitolo Yaka, Indale Kativra Jilalo and Mananchapocho, Mukanga Jilaloni, Singer any Prantam Locate the Boguelkatita, Karkramal Konsautunta, Akadita Yoka, Atelka Ushnokratalu in Korendo degree, Ekogan and Manakanpisuna, Mukanga, Ramagundam, Godavarikani Pranta Lopala, Yoka, Atelka Ushnokratal Jilalo Namadotona Parsiti, Nepatan Lopal Discunta, Palle Patnamana Teda Lekunda, Vesa Yoka Tapaniki Jilavas, Lalaripotuna and Chapocho, Mukanga. తాగునీటి ఎద్దడనేది స్పష్టంగా జిల్లాలో మనకు కనిపిస్తోంది జిల్లా లోపల పలు గ్రామాల లోపల ఇప్పటి నుండే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి ముఖ్యంగా మహిళలు తమ నీటి పాత్రలతో రోడ్లపైకి వచ్చి ఈ ఒక ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కనిపించిన ప్రజా ప్రతినిధులల్లా అడ్డుకుంటున్నారు తమకు తాగునీటి వసతిని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితిగా తీసుకుంటే మరోవైపుగా తీసుకుంటే ఇటు పశువులకు సైతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జిల్లాలో నెలకొందని చెప్పొచ్చు ముఖ్యంగా తాగేందుకు నీరు లేని పరిస్థితుల్లో పశువులకు రోజు ఒక పూట మాత్రమే నీటిని అందించగలిగే స్థాయి లోపల ఆయొక్క జిల్లాలో భూగర్భ జలాలు పడిపోయాయి ఈ నేపథ్యం లోపల రైతులు తమ యొక్క పాడి పంటల పట్ల పాడి పట్ల పశువుల పట్ల చాలా ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక ప్రజలకు సంబంధించిన ఆహార పలవాట్లలో కూడా స్పష్టమైన మార్పులు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడే ఈ స్థితిలోనే ఇలాంటి ఎండలు ఉంటే ఇక రానున్న రోజుల లోపల తమకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉన్నాం కరీంనగర్ నడిబొడ్డు తెలంగాణ చౌక్లో ప్రస్తుతం మనం ఉన్నాం మనతో పాటుగా కొంతమంది కరీంనగర్ యువకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎండల యొక్క పరిస్థితి చెప్పండి ఎండలు ఎట్లా ఉన్నాయి ఏమనిపిస్తుంది ఎండల గత ఏడాదితో పోలిస్తే వేడి తీవ్రత ఎండ తీవ్రత బాగా తీవ్రంగా ఉంది గత ఏడాది చాలా మంది వడదెబ్బతో చనిపోవడం జరిగింది దానితో పోలిస్తే ఏడాది ఎండలు ప్రజెంట్ మార్చిలోనే 42 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరుకుందని వాతావరణ శాఖ చెప్తుంది దీన్ని బట్టి చూస్తే ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది సామాన్య మానవుడు రోడ్డుపైకి రాకుండా బతుకు తెరే కష్టం ఉన్న ఈ రోజులలో ఇంత తీవ్రత ఉన్నప్పుడు గవర్నమెంట్ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం అంతేకాకుండా మరో యువకుడు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉన్నాయి ఎండలు ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండ తీవ్రత బాగా ఉన్నది ఈ నెలలోనే 40 డిగ్రీస్ ఉంటాయి వచ్చే నెలలో ఇంకా మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు భయ ఆందోళనలో గురి అవుతున్నారు ముఖ్యంగా జిల్లా వాసుల నుండి ప్రత్యేకంగా డిమాండ్ వస్తుంది ఈ ఎండ వేడిమి నుండి తట్టుకోవడానికి చలివేంద్రాల ఏర్పాటుపైన ప్రజల కోరిక మేరకు ఇటు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది జిల్లాలో నీటి ఎద్దడి నివారణకి అత్యవసరంగా ఖర్చు చేసేందుకు 6 కోట్లకు పైగా నిధులు సైతం ప్రభుత్వం ద్వారా మంజూరు కావడం జరిగింది ఇక జిల్లాలో ప్రధాన పట్టణాలైన వేములవాడ కరీంనగర్కి ప్రాణప్రదాయంగా భావించే ఏదైతే మిడ్ ఎల్ఎండి డ్యామ్ ఉందో లోయర్ మానేరు డ్యామ్కి సంబంధించి ఇప్పటికే నీటి నిల్వ శాతం ఏదైతే ఉందో అది కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా రానున్న రోజుల లోపల ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా వ్యాప్తంగా పల్లెపట్నం అన్న తేడా లేకుండా డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి తెలంగాణ చౌక్ నుండి కెమెరామెన్ కవితో ప్రవీణ్ ఫర్ కరీంనగర్ ఎన్టీవీ